हाय एवरीवन, मन एनपीटीएल एग्जाम की एला रिजिस्टर अव्वा चूदा। फर् दट फस्ट स्वयं अने वेबसाइट में गूगल को वेल्ली स्वयं अने वेबसाइट लो लॉगिन अवंडी मी मेल आईडी एंड पासवर्ड तो। एंड लॉगिन अयिनाक मीकु इंटरफेस अनेदि इला वस्तुंदि। एंड तर्वात मी मेल आईडी में क्लिक चेसाक मै कोर्सेस अनि उंदि कदा, दानि में क्लिक चेयंडि। मै कोर्सेस में क्लिक चेस्ते मीरु एदैते रिजिस्टर अय्यारो आ कोर्सेस अनेदि मेंशन चेस्तारु। एंड अक्कडिकि वेल्ली रिजिस्टर फर् एन एग्जाम अने क्लिक चेयंडि। अंड एग्जाम डैशबोर्ड वच्चिंदि कदा, ई डैशबोर्ड लो मी मेल आईडी अनेदि वस्तुंदि। अंड किंद गो टू पर्सनल इन्फो अनि चेप्पेसि ब्लू कलर बॉक्स उंदि कदा, दानि मीद क्लिक चेयंडि। क्लिक चेसाक मीकु मेल आईडी अंड सर्टिफिकेट मीद प्रिंट अय्ये नेम अनेदि इस्तारु। ఆ నేమ్ అనేది అందరూ క్యాపిటల్ లెటర్స్ అనేది ప్రింట్ చేయండి, ఎందుకంటే సర్టిఫికేట్ మీద ప్రింట్ అవుతుంది కాబట్టి. అండ్ చేంజెస్ అనేది లేకుండా చేయండి, బికాస్ సర్టిఫికేట్ మీద ప్రింట్ అవుతుంది కాబట్టి. అండ్ నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ అనే ప్రింట్ ఎంటర్ చేయండి, అండ్ అడ్రస్ కూడా ఎంటర్ చేయండి. అండ్ కింద ఇక్కడ ఒక చెక్ బాక్స్ ఉంది కదా, కన్ఫర్మ్ చేయండి, ఎందుకంటే మీ అడ్రస్ అనేది పైన మెన్షన్ చేసిన అబో అడ్రస్ అనేది కన్ఫర్మా కాదా అనేందుకు. అండ్ నెక్స్ట్ కింద వచ్చేసి మీ మొబైల్ నెంబర్ అండ్ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఇవ్వండి. అండ్ మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అనేది చెక్ బాక్స్ మీద క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది అప్లోడ్ చేయండి, ఏదైతే మీకు ఎగ్జామ్కి కావాలనుకుంటున్నారో ఆ ఫోటో. అండ్ ఈ ఫోటో హాల్ టికెట్ పర్పస్ కూడా యూజ్ అవుతుంది. అండ్ సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయండి. అండ్ ఐడి ప్రూఫ్ వచ్చేసి మీ ఆధార్ కార్డ్ కానీ, ఓటర్ కార్డ్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఏదైనా ఒక ఐడి ప్రూఫ్ అనేది మెన్షన్ చేయండి. రేపు ఎగ్జామ్కి కూడా ఇక్కడ ఏదైతే ఐడి ప్రూఫ్ మెన్షన్ చేశారో అది ఒక జిరాక్స్ కాపీ అనేది తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. సో ఆధార్ కార్డ్ అనేది ప్రిఫరబుల్. నెక్స్ట్ వచ్చేసి మీరు ఎస్టీఎస్సీ క్యాస్ట్ కేటగిరీ కిందకు వస్తే ఎస్ఎన్ ప్రెస్ చేయండి, లేకపోతే నో అని ప్రెస్ చేయండి. అండ్ నెక్స్ట్ మీరు ఏమైనా డిజేబిలిటీ ఉంటే ఎస్ మీద ఎస్ చేయండి, లేకపోతే నో అని పెట్టేసేయండి. అండ్ మీరు ఫ్యాకల్టీ అయితే ఫ్యాకల్టీ మీద, స్టూడెంట్ అయితే స్టూడెంట్ మీద చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ మీకు ఈ కోర్స్ గురించి ఎలా తెలుసు అంటే, నాకైతే కాలేజ్లో వాళ్ళు చెప్పారు కాబట్టి నేను చేస్తున్నాను, నాకు ఇంట్రెస్టెడ్ కాబట్టి. అండ్ మీకు ఎలా తెలుస్తే దాని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఈ డీటెయిల్స్ అనేది షేర్ చేయడానికి ఎస్ఎన్ కొట్టండి. నెక్స్ట్ సేవ్ అండ్ కంటిన్యూ మీద ప్రెస్ చేయండి. ఈ డీటెయిల్స్ అనేది నేను ఆల్రెడీ ఫిల్ చేశాను కాబట్టి నాకు స్టోర్ అయ్యి ఉన్నాయి. మీకు ఒకవేళ ఇలాగే వస్తే ఓకే, లేకపోతే మీరు డీటెయిల్స్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ కాలేజ్ గురించి అడుగుతున్నారు మొత్తం, ఇది సెకండ్ స్టెప్ అన్నమాట. ఈ కాలేజ్ మీ కాలేజ్ ఎక్కడుంది, అండ్ కాలేజ్ నేము, మీ కాలేజ్లో మీ రేంజ్ అవుతున్నారు, ఏ బ్రాంచ్, ఏ ఇయర్, అండ్ ఎగ్జామ్ క్రెడిట్ అనేది మీ కాలేజ్కి ట్రాన్స్ఫర్ చేయొచ్చా లేదా అని చెప్పేసి అడుగుతుంది. రెండింటికి ఎస్ పెట్టండి. అండ్ కింద ఉన్న చెక్ బాక్స్ అనేది ప్రెస్ చేయండి, కన్ఫర్మ్ చేయండి. అండ్ నెక్స్ట్ సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఆఫ్టర్ దట్ మీకు ఇక్కడ మీరు ఏదైతే కోర్సెస్కి రిజిస్టర్ అయ్యారో ఆ రిజిస్టర్ కోర్స్ గురించి ఇక్కడ ఉంటుంది. అండ్ క్లౌడ్ కంప్యూటింగ్ బిగ్ డేటా, నేను మీకు నాకు ఇక్కడ పేమెంట్ ఫెయిల్డ్ అని వచ్చింది. ఇందాక నేను ఒకసారి చెక్ చేశాను, నా యూపీఐ సర్వర్ కొంచెం స్లోగా ఉండటం వల్ల నా పేమెంట్ అనేది ఫెయిల్డ్ అయింది. సో మీరేం చేస్తారంటే మళ్ళీ ఇలాగే వస్తుంది, కింద సెలెక్ట్ ఎగ్జామ్ సిటీస్ అని ఉంది కదా, సిటీస్ కోసం ఇక్కడ కోర్సెస్ అనేది ఉంది కదా, కోర్సెస్ అనేది యాడ్ చేసి బిగ్ డేటా అనేది యాడ్ చేయండి. ఎగ్జామ్ డేట్ వచ్చేసి డేట్ యాడ్ చేయండి. యాడ్ కోర్స్ మీద క్లిక్ చేయండి. మీ కోర్స్ అనేది యాడ్ అయ్యింది. యాడ్ అయినాక మీకు సెలెక్ట్ ఎగ్జామ్ డేట్స్ అని ఉంది కదా, ఎగ్జామ్ డేట్ అనేది స్టార్ట్ చేసినాక ఇక్కడ నేను గుంటూరు విజయవాడ అని పెట్టుకున్నాను. అండ్ థర్డ్ ప్రిఫరెన్స్ వచ్చేసి విశాఖపట్నం అని పెట్టాను. కన్ఫర్మ్ అండ్ పే అని కొట్టండి. అప్పుడు మీకు ఏం వస్తుంది, సేమ్ ఇలాగ మీ డీటెయిల్స్ అన్నీ వస్తుంది. మీ డీటెయిల్స్ అన్నీ ఒకసారి చూసుకోండి. అండ్ నెక్స్ట్ పేమెంట్ వచ్చేసి ఇలా ఉంటుంది. నెక్స్ట్ పేమెంట్ దగ్గరకు వచ్చేసి కింద చెక్ బాక్స్ అనేది ఉంటుందా, చెక్ బాక్స్ కన్ఫర్మ్ చేయండి. నెక్స్ట్ కంటిన్యూ అండ్ టు పే. కంటిన్యూ పే చేసినాక మీకు యూపీఐ ఐడి అని వస్తుంది. యూపీఐ ఐడి దగ్గర మీకు వచ్చేసి మేక్ పేమెంట్ చేయండి. మీ యూపీఐ ఐడి నుంచి పేమెంట్ చేసుకోండి. ఆర్ఎస్ మీకు స్కాన్ అండ్ పే ఉంది కదా, స్కాన్ చేసి మీరు పేమెంట్ కూడా చేయొచ్చు. నాకైతే నేను పేమెంట్ అనేది చేశాను, నాకు అనేది అప్రూవ్ లింక్ అనేది వచ్చింది. జస్ట్ నేను అప్రూవ్ చేసి చేస్తే సరిపోతుంది. నా పేమెంట్ అయితే అయిపోయింది సక్సెస్ఫుల్గా. సో ఇక్కడ ఆటోమేటిక్గా బిల్ అనేది జనరేట్ అయ్యింది. బిగ్ డేటాకి నేను ఆల్రెడీ పేమెంట్ చేశాను. అండ్ ట్రాన్సాక్షన్ ఐడీస్ వచ్చేసినాయి.
సో మీరు ఫర్దర్ పర్పస్ కోసం స్క్రీన్ షాట్ తీసుకుంటే ఇబ్బంది లేదు. అండ్ నెక్స్ట్ కంటిన్యూ విత్ రిజిస్ట్రేషన్ కానీ మీరు క్లిక్ చేసి మీరు సెకండ్ ఎగ్జామ్ కావాలన్నా క్లౌడ్ కంప్యూటింగ్ నేను క్లౌడ్ కంప్యూటింగ్ సెకండ్ కింద పెట్టుకున్నాను. ఒకవేళ మీ పేమెంట్ అనేది ఫెయిల్డ్ అవుతే ఇక్కడ కింద యాడ్ కోర్సెస్ అని ఉంది కదా, ఈ కోర్సెస్ మీద క్లిక్ చేసి నాది క్లౌడ్ కంప్యూటింగ్ అనేది పేమెంట్ ఫెయిల్డ్ అయింది, కోర్సెస్ మీద క్లిక్ చేసి క్లౌడ్ కంప్యూటింగ్ అనేది పెట్టేసి ఎగ్జామ్ డేట్ అనేది పెట్టేసామనుకోండి, ఆటోమేటిక్గా మీ ఎగ్జామ్ అనేది ఆ టైంలోకి వెళ్ళి రాసుకోవడానికి ఉంటుంది. యా దట్స్ ఆల్ అబౌట్ దిస్. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే.